हाय हेलो नमस्ते आदाब वेलकम बैक टू चैनल वेलकम बैक टू साइप्रिन फ्लॉक्स होप ऑल डूइंग वेल आई एम आल्सो डूइंग ग्रेट सो मोत्तम की अर्ली मॉर्निंग 5:10 कल्ला गुंडकल स्टेशन को वच्चेसाम सो मैं ट्रेन अराउंड 5:20 को उंदी सो मेट माय फ्रेंड स्टीफन ऑल बिकॉज़ हैपेंड विथ स्टीफन सो नाइट मॉर्निंग एंड ईवनिंग गुंडकल लोने स्टे चेसाम मन मोत्तम सो स्टीफन अन्नीटिकी स्टीफन सपोर्ट इच्चाडु स्पेशल थैंक्स चेप्पुकोवाली स्टीफन की सो स्टीफन ना तो पार्टी फॉर्म डी चेसाडु नेनु बी एम फॉर्म उन्नप्पुडु स्टीफन ना पैरेलल बैच का स्टीफन हाय अब्बू हाय स्टीफन सिग्गु पड़तांडु सो स्टीफन नेनु स्टीफन इंस्टाग्राम इस्तानु स्टीफन इंस्टाग्राम फॉलो अयिपोंडि सो सच ए ग्रेट फोटोग्राफर स्टीफन कूडा सो इप्पुडैते इंका 5 मिनिट्स मन ट्रैन उंदि सो लेट लेकोकुंडा गुंडकल स्टेशन चूसेद्दाम गुंडकल स्टेशन ऐ मीन ఇంకా కొంచెం లైట్స్ ఉంటే బాగుండేది అసలు రైల్వే స్టేషన్ అంటే నంబర్ ఎవరు ఎయిర్పోర్ట్ లాగా ఉంది సేమ్ నిజంగానే అసలు మనం నిన్న సాయంత్రం వద్దాం అనుకున్నాం కుదరలేదు సో ఇప్పుడు చూద్దాం కొంచెం సో నేను చెప్పాను కదా గుంతకల్ స్టేషన్ ఎలా ఉంటుందని చూడండి బయట నుంచి నిజంగానే ఇది మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది సో అచ్చలుగా మంది 5:20కి ట్రైన్ ఉంది 1725 కదా అమరావతి ఎక్స్ప్రెస్ సో 5:20కి మన ట్రైన్ ఉంది ఎగ్జాక్ట్ టైం 5:15 అవుతుంది సో 5 మినిట్స్ ఉంది సో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ వాళ్ళకి పోదాం లేట్ లేకుండా ప్రెజెంట్లీ మనం అయితే బళ్ళారి జంక్షన్ లో ఉన్నాము సో బళ్ళారి జంక్షన్ నుంచి నెక్స్ట్ 2 స్టాప్స్ మోస్ట్లీ చల్గా ఫుల్ స్లీపీ మూడ్ ఉన్నది కొంచెం అలా పవర్ నాప్ వేసేసాను సెట్ అయింది పవర్ నాప్ కూడా స్టేషన్ లో స్టాప్ అవడం వల్ల దిగాను స్టాప్ చాలా సేఫ్ స్టాప్ అవుతుంది ఎందుకో మా ట్రైన్ అర్థం కావట్లేదు సో లేట్ లేకుండా హంపీలో కలుద్దాం ఇంకా హాస్పిటల్ లో కలుద్దాం హాస్పిటల్ నుంచి హంపీకి వెళ్దాం ఫైనల్లీ వీఆర్ రైస్ టు హోస్పేట్ జంక్షన్ సో హోస్పేట్ జంక్షన్ నుంచి హంపి ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉంటుంది సో చాలా ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి ఆ నియర్ టు బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్లో బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఆటోకి ఒక ప్రైజ్ ఉంది బస్కి ఒక ప్రైజ్ ఉంది సో ఆటోకి దగ్గర కాస్ట్ నియర్ బై 100 to 150 అనుకున్నాను సో బస్కి 20 రూపీస్ ఉంది సో మోస్ట్లీ బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ తీసుకొని వెళ్ళిపోదాము నెంబర్ 12 మీద హంపి బస్ ఉంది అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఐ మీన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ అంత దగ్గరేం లేదు సో చాలా వీడియోస్లో వాకబుల్ డిస్టెన్స్ అని చెప్తున్నారు కానీ వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు లిటిల్ కొంచెం ఉంది ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది పొద్దున్నే లగేజ్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఆటో దే ఆర్ కాస్టింగ్ ఓన్లీ 10 రూపీస్ సో ఆటో తీసుకొని వచ్చేయచ్చు 10 రూపీస్ ఇంకొక విషయం ఏం కాదు మోస్ట్లీ అండ్ ప్రజెంట్ ఈ బస్ అనుకుంటాను హంపి పోయేది వెంటనే ఉండేది సో ఒకసారి అడిగి కనుక్కొని ఎక్కేద్దాం బస్ లేట్ లేకుండా చెప్పాను కదా నేను బస్సు ఎక్కామని సో బస్సులో జస్ట్ కాస్ట్ ఆఫ్ 17 రూపీస్తో హంపి వెళ్ళిపోవచ్చు ఆటో అతను బయట నన్ను నియర్ బై 150 అడిగాడు ఒక్కడికి సో లిటరలీ ఎంత సేవ్ అయింది మనకి 133 రూపీస్ సేవ్ అయింది సో మోస్ట్లీ మీరు బడ్జెట్ ట్రావెలింగ్లో చిన్న చిన్న సేవింగ్స్ మేక్స్ మోర్ అనుకోండి సో 150 అంటే 133 రూపీస్ మనకి లంచ్ ఐ మీన్ లంచ్ కానీ డిన్నర్ కానీ కొంచెం యాడ్ చేసుకుంటే వస్తుంది లేదా 133కి బ్రేక్ఫాస్ట్ ఎక్స్ట్రా వస్తుంది సో చూసుకొని బడ్జెట్ ట్రావెల్లో చాలా ఉంటాయి సో టిప్స్ నేను ఫోన్ షార్ట్స్లో ఇస్తాను సో ఫాలో అవ్వడం మిస్ అవ్వద్దండి యాక్చువల్గా హాస్పిటల్ నుంచి హంపీకి అయితే వచ్చాము బస్సులో బస్సు వచ్చిన తర్వాత లాస్ట్ స్టాప్ దిగిన తర్వాత నియర్ టు విరూపాక్ష టెంపుల్ సో ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాను దగ్గరలోనే ఒక అరౌండ్ 1200 పడింది కాస్ట్ సో బ్యాక్ సైడ్ ఐ మీన్ సింగిల్ సోలో అయితే 1000 రూపీస్ అలా ఇస్తున్నాడు 1800 ఐ మీన్ 1000 to 800 1200 మధ్యలో ఇస్తున్నాడు సో కాస్ట్ 1200 పడింది ఓకే ఉంది అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏదో ఒకటి తీసుకుందామని అన్ని చోట్ల 1200 ఉన్నాయి సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మోస్ట్లీ అగోడా కానీ ఏదో ఒక యాప్ నేను ఏ యాప్ యూస్ చేయలేదు ఇక్కడికి వచ్చేసి బుక్ చేసుకుందాంలేని వచ్చేసాను డైరెక్ట్ విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంది ఇది పేరు అందుకు నేనేం మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఏం నచ్చితే అది బుక్ చేసుకోండి సో నేను వీడి ప్రమోషన్ ఇవ్వాలని అసలు అనుకోవట్లేదు బికాస్ ఎలా ఉందంటే నేను ఫోన్ చెప్తాను మీకు క్లియర్గా నేను చెప్తాను ఏ ఎక్కడెక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి అవైలబిలిటీ వాటి కాస్ట్ ఎలా ఉంది అని ఓకేనా సో నాతో పాటు అరవింద్ కూడా రావాల్సింది సో అరవింద్ ట్రైన్ చాలా అంటే చాలా డిలే ఉంది సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఏం చేసే వర్క్ ఏం లేదు సో రూమ్ క్లీనింగ్ జరుగుతూ ఉంది సో రూమ్ క్లీన్ అయిన తర్వాత సో ఆటో తీసుకోవడమా లేదా ప్లాన్ ఆఫ్ ఐటనరీ ఎలా ప్లాన్ చేసుకోవాలో బికాస్ తక్కువ టైం ఉంటుంది కదా సో ఆటో బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు త్వరగా తీసుకెళ్తారు మేము బైక్ తీసుకొని వెళ్ళాలంటే మళ్ళీ కష్టం అవుతుంది సైకిల్లో వెళ్ళాలన్నా
సో మేము ఆటో బుక్ చేసుకొని ప్లాన్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం ఎలా జరుగుతుందో అలాగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సో నాకు నేనే పోస్ట్ పంపుకుంటున్నాను ఫర్ ద ఫస్ట్ టైం మీన్ సో ఇట్స్ ఏ బకెట్ లిస్ట్ యాక్టివిటీ లాగా ఒకటి మోస్ట్లీ నేను ఈసారి నుంచి ఎక్కడికి ప్లేస్ టూరిజంకి వెళ్ళినా కానీ సో ఒక పోస్ట్ పంపుకోవడానికి ట్రై చేస్తాను సో మీరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అడ్వెంచర్స్ ట్రై చేయండి ఈ పోస్ట్ ఎన్ని రోజులు వస్తా చూద్దాం మా ఆఫీస్కి పెట్టాను అడ్రస్ మనం ఆటో అయితే తీసుకోవడం అయింది ఇక్కడ నుంచి ఫస్ట్ మేము రూట్ మ్యాప్ ఒకటి అనుకున్నాము బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అరవింద్ కొంచెం డిలే అయింది అందుకు మేము ఒక రూట్ మ్యాప్ని ప్రిపేర్ చేసుకున్నాము సో రేపు హంపీని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము సో ఈరోజు అవుట్ ఆఫ్ ద హంపీకి పోదామని ఫిక్స్ అయ్యాము సో ఆటో అన్న నెంబర్ కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మన సబ్స్క్రైబర్స్కి ఒక కొంచెం డిస్కౌంట్ అడుగుదాము పోతా పోతూ సో ఇప్పుడే మాట్లాడాము కదా సో ఆయన నెంబర్ అయితే నా దగ్గర ఉంది ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తాను కింద ఓకేనా సో మాకు లేట్ అవడం వల్ల మేము ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాము సో ట్రిప్ అరౌండ్ 30 కిలోమీటర్స్ వస్తుంది కాస్ట్ మాకు 1800 రూపీస్ పడింది మేము ముగ్గురం అయ్యాము ఒక ఫ్రెండ్ తోడయ్యాడు మాకి సో మాకు అలా బడ్జెట్ సేవ్ అయిపోయింది ప్రజెంట్లీ ఆటో తీసుకున్నామని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి మనము దుర్గమాత టెంపుల్కి వెళ్తున్నాము దుర్గమాత టెంపుల్ నుంచి అక్కడ వెనకాల సో ఫైట్ జరిగిందంట ఫైటింగ్ ప్లేస్కి వెళ్తున్నాము సో వాలి సుగ్రీవ ఇద్దరు ఐ మీన్ యుద్ధం జరిగిన ప్లేస్ అంట అది ఫస్ట్ ఇక్కడ చూసుకొని తర్వాత లోపలికి వెళ్ళమన్నాడు దాని తర్వాత రిటర్న్ మళ్ళీ సనాపూర్ లేక్ ఇంకా పోను దారిలో అన్నీ చూసుకుంటూ పోదాము సో ఇలా స్టెప్స్ ఉన్నాయి పైకి పోవడానికి సో సీదా స్టెప్స్ ఎక్కుతా వెళ్ళిపోవడమే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామనేది ఏం తెలియదు కొండల మధ్యలోంచి వచ్చే వెలుతురులోనే ఉన్నాము చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు ఎలా చెప్తామంటే అలా దుర్గామాత టెంపుల్ అండ్ వాలి కేవ్స్ని అలా విజిట్ చేసుకుంటూ వచ్చేసాము మొత్తానికి సో లిటిల్ ట్రెక్కింగ్ ఉంటుంది ఓకే నో ఇష్యూ బాగానే ఉంది అంత రిస్కీ ట్రెక్కింగ్ ఏం కాదు నార్మల్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మన రూట్ ప్లాన్ ఏంటంటే ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ ఉందంట సో అక్కడికి వెళ్ళాలి ఆర్ఎల్స్ లేకపోతే పంపా సరోవర దాని తర్వాత ఇంకొక లేక్ ఉంది సో ఆ లేక్ విజిట్ చేద్దాం ఏదో ఒకటి ప్లాన్లో ఐటనరీలు అలా పెట్టుకుంటే వెళ్ళిపోవడమే సో ఫైనల్లీ వీఆర్ అట్ అ సెకండ్ ప్లేస్ ఇన్ హంపీ ట్రిప్ సో ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ అంట ఇది అంజనాద్రి పేరు సో అరౌండ్ 585 స్టెప్స్ ఎక్కాలి పైకి అండ్ సేమ్ ఫాలోడ్ బై కిందకి కూడా రావాలి సో ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాం 585 స్టెప్స్ ఎక్కడానికి సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 అవర్ పోయిరాడానికి మోస్ట్లీ సో బాగానే ఉందనుకుంటాను మొత్తం ఎండ లేకుండా ఉంది ఫుల్లీ కవర్డ్ సో చూపిస్తాను మీకు కూడా సో వెనకాల కనపడుతున్నాయి కదా స్టెప్స్ కనపడుతున్నాయి మోస్ట్లీ ఇలా 570 అరౌండ్ స్టెప్స్ ఉన్నాయంట ఇప్పుడు 200 ఎక్కేసి ఉంటాము ఆల్రెడీ సో 150 స్టెప్స్ ఉన్నాయి సారీ సో ఇంకా అరౌండ్ 400 స్టెప్స్ ఉంటాయి సో ఆల్రెడీ మనం హిల్స్ ఎక్కేటప్పుడు మోస్ట్లీ సీనిక్ ప్లేసెస్ అయితే చాలా అవైలబిలిటీ ఉంటాయి సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి సో టెంకాయ చెట్లు ప్యాడీ ఫీల్డ్స్ అన్న తర్వాత పక్కనే తుంగభద్ర రివర్ అసలు మ్యాడ్ ఉంది సో కంటిన్యూగా అసలు స్టాప్ లేకోకుండా ఎక్కేసాం మొత్తం మీద 595 స్టెప్స్ అరవింద్ గారు చూడు నా క్యాప్ తీసేసుకున్నాడు దొంగనాయలు క్యాప్ మర్చిపోయి వచ్చాడు నా క్యాప్ తీసేసుకున్నాడు సో ఎండ్ ఉంది యాక్చువల్గా మధ్యాహ్నం టైంలో అంతా ప్రిఫర్ చేయం మేము మీకి సో మేము వచ్చేసాము సో నో ఆప్షన్ ఏం లేదు మాకు ఇంకా లేట్ అయిపోవడం వల్ల సో మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి ఈ స్పాట్ని సో ముందర వ్యూ పాయింట్ ఉంది చెక్అవుట్ చేసేద్దాం ప్రెసెంట్లీ మనం ఇక్కడ సన్నాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంది బట్ ఇక్కడ మనం సన్నాపూర్ రిజర్వ్ లేక్ దగ్గర అయితే వచ్చినాము సో మేము అంజనాద్రి నుంచి డైరెక్ట్గా సన్నాపూర్ లేక్ అయితే వచ్చేసాము సో బోట్ కనపడుతుంది కదా వరకల్ రైడ్ ఇది సో సన్నాపూర్ లేక్లో చాలా ఫేమస్ సో మేము బార్గెన్ చేయడం వల్ల మాకు 1000 రూపీస్కి వచ్చేసింది ఇది ప్యాకెట్స్ అయితే వేసేసుకున్నాము
సో రావడం మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మళ్ళీ వచ్చినప్పుడు కూడా చేయడానికి ట్రై చేద్దాము, నో ఇష్యూ దానికి. మరి ఇప్పుడు వచ్చాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో మోస్ట్లీ అడ్వెంచర్స్ అన్ని ట్రై చేద్దాము. సో వీఆర్ ఇన్ సేఫ్ మోడ్ అనుకుంటాను, ఇది వేసుకున్నాం కాబట్టి నాకైతే ఈత రాదు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది కాబట్టి నేను వచ్చేసాను. సో మీరు అంత భయం అనిపిస్తే అది మీ ఒపీనియన్. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ బోట్ రైడ్. సో మేము బార్గెన్ చేసిన తర్వాత అన్నని కొంచెం సేపటికి మాకు 1000 రూపీస్కి లాంగ్ రైడ్ వచ్చింది. సో 2 రైడ్స్ ఉన్నాయి, లాంగ్ రైడ్ అండ్ షార్ట్ రైడ్. సో లాంగ్ రైడ్ తీసుకున్నాము 1000 రూపీస్కి. సో హంపీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు ద్వారకల్ రైడ్. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అడ్వెంచర్స్ ఉంటాయి, బంగీ జంప్ దాని తర్వాత రివర్ రాఫ్టింగ్ అలాగా. సో హంపీలో ఇదొకటి అండ్ ఇంకొకటి కూడా ఉందని విన్నాము. సో మీరు వరాకల్ రైడ్ని అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ కొంచెం ఎండ లేకుండా చూసుకుంటే ఇంకా అద్దరిపోతుంది మీకు వరాకల్ రైడ్. సో ఎందుకంటే మేము లిటిల్ ఎండలో వచ్చాము, అప్పుడప్పుడే సన్ కొంచెం డౌన్ అవుతున్నాడు బట్ పర్లేదు. బట్ మోస్ట్లీ ఇంకా ఎండ లేని టైంలో అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సో మీరు ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు వరకాల రైడ్. సో ఆ తర్వాత వెనకంబడే మేము హిల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాము. సో పక్కనే ఇంకొక అడ్వెంచర్ ఉందంట, క్లిక్ జంప్. సో మేము అది ముందు అనుకోలేదు, అసలు మేము ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్ క్యారీ చేయలేదు. సో మీరు అది చేయాలనుకుంటే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్ క్యారీ చేయండి, ఎందుకంటే మీకే మంచిదే. మీద మళ్ళీ తడిబట్టలతో అంతా తిరగలేము కదా ఎక్కడంటే అక్కడ. సో అది మెయిన్ మా డిసప్పాయింట్మెంట్, అది చేయలేకపోయాము. సో రైడ్ అయితే మాకు 1000 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది వరకల్ రైడ్. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయడం అస్సలు మర్చిపోదండి. సో లేట్ లేకుండా క్లిప్ జంపింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. సో క్లిప్ జంపింగ్ అంత తర్వాత వరకల్ రైడ్ 2 ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ మీ ఇష్టం, మీరు ఏది చేయాలనుకుంటే అది చేసేయచ్చు. ఇదైతే 250 రూపీస్ అనుకుంటాను పర్ హెడ్. సో అయితే మాకు 500 పడింది పర్ హెడ్. నాకైతే అస్సలు స్విమ్మింగ్ రాదు. సో నేను అసలు ఈ అడ్వెంచర్ని చేయాలని కూడా అనుకోను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు సేఫ్టీ జాకెట్ ఏం లేకుండా పోతున్నారు బికాస్ వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు అనుకుంటాను. నాకైతే అస్సలు స్విమ్మింగ్ రాదు, నేను బ్లూ కలర్ కూడా అనుకోవట్లేదు. మోస్ట్లీ దట్ ద పాయింట్. సో ఇది మా ట్రిప్లో లాస్ట్ ప్లేస్. ఇది శబరి ఆశ్రమం అండ్ సరస్వతి దేవి టెంపుల్. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతోంది, పోవడానికి లేదు. సో ఇది ఇక్కడ ఉన్న పంపా సరోవరం ఒక్కటి విజిట్ చేసుకొని కనబడుతుంది కదా లేక్. సో అది పంపా సరోవరం. సో ఇప్పటికే అలసిపోయాము ఎండలో తిరగడం వల్ల, లేట్ లేకుండా రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా పోయాము. సో రెడీ అయ్యి రూమ్కి వచ్చిన తర్వాత విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉన్న హంబి బజార్ని విజిట్ చేసాము. సో చాలా షాప్స్ ఉన్నాయి అవైలబిలిటీలో. సో వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను అంతగా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు వీడియోస్. సో ఒక షాప్ అయితే నాకు చాలా వెరైటీ కనపడింది. సో టోటల్ మేడ్ విత్ ఆఫ్ లెదర్ ఇక్కడైతే అన్ని ఐటమ్స్ని. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేసి పర్చేస్ చేయడం మర్చిపోతండి. అండ్ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ కానీ, షర్ట్స్, ప్యాంట్స్ హంపీలో వేసుకోవచ్చు. సో ఆ తర్వాత వెనకమంటే మేము చిల్లౌట్ రెస్టారెంట్కి వచ్చేసాము. హంపీ బజార్లో కొంచెం ఫేమస్ అంట ఇది. సో లేట్ లేకుండా ఆర్డర్ అయితే చేసాము చపాతీ అండ్ పన్నీర్. టేస్ట్ అయితే మాకు చాలా బాగా అనిపించింది పన్నీర్ అండ్ చపాతీ. 4 out of 5 ఇయచ్చు రేటింగ్. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా మా డే 1 ఎండ్ అయిపోయింది హంపీలో. ఇంకా లేట్ లేకుండా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేసాము, ఎందుకంటే ఫుల్లీ టైర్డ్ అయిపోయాం కాబట్టి.